ఇదిగో చూడండి, కనిపిస్తుంది బీఆర్ఎస్ హయాంలో కట్టిన బ్రిడ్జి. ఇది మరో మేడిగడ్డ తర్వాత మరో ఆనుమత్యం అని చెప్పచ్చు. టోటల్గా అన్ని పిల్లర్లు ఒకే ఉన్నాయి. ఇది ఒక్క బ్రిడ్జి, ఇది ఒక్క పిల్లర్ మాత్రమే కుంగింది. ఇక చూడండి, ఈ మధ్యలో జాంటు ఒక ఇనుప నిచ్చెన టైపు అది వేసిర్రు. ఆ నిచ్చెన మించలే బండ్లు అన్నీ పోవాలి. అవి కనిపిస్తాను చూడండి, పోతున్నారు. ఎంత దారుణం అంటే నైట్ టైంలో, సరే డే టైంలో అంటే కనిపిస్తుంది, నైట్ టైంలో ఎట్లా కనిపిస్తుందో పాపం, ఎట్లా పోతారో. ఇక సాయంత్రం టైంలో ఎట్లా ఉంటారో తెలుసు కదా. ఎవరైనా కింద పడ్డా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చిన్న నిచ్చిన టైప్ అది, ఇంత పెద్ద బ్రిడ్జ్ ఇది. ఇగో ఈ పిల్లర్ మీకు కనిపిస్తుంది. ఇది ఎక్కడ అంటే ఇది రాఘవరెడ్డిపేటనా, రాఘవరెడ్డిపేట టేకుమట్ల మండల్. ఇది టేకుమట్ల మండలే కదా, టేకుమట్ల మండల్ భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీ. ఇదిగో బీఆర్ఎస్ హయాంలో మరో ఆనిమత్యం అని చెప్పొచ్చు. ఇది బ్రిడ్జి ఒకటే పిల్లర్ దిల్లన ఒకటే, ఇది ఒకటే కుంగింది. ఇగో చూడండి, ఇగో అంత దారుణం చూ, ఇట్లా కట్టిర్రు. ఇది ఏమని చెప్పాలి వీళ్ళకు, ప్రజల సొమ్మును. అలా చూడు పైనకి వెళ్ళి ఎట్లా పోతున్నారు, సౌండ్ వస్తుంది. అది పైన కూడా చూపిస్తా మీకు, పైకి పోయి ఎట్లా పోతున్నారు ఏంది అనేది. ఇక మేడిగడ్డ తర్వాత ఇదే అని చెప్పచ్చు. ఒకటే కుంగింది సేమ్ అంత ఓకే. మీకు ఇక్కడ వంగింది మధ్యలో కనిపిస్తుంది చూడండి, భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీ. ఇది బీఆర్ఎస్ హయాంలో కట్టిరట. అంటే నాకు తెలిసి అప్పుడు ఎమ్మెల్యే ఆయన ఎవరు, గండ్రా వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ. ఇవి చూడండి, ఇది పైన ఒక నిచ్చిన టైపు ఒకటి పెట్టిది ఇక్కడ. పిల్లలు ఏదైతే కుంగిందో ఇవి ఇక్కడి బండ్లు పోతా ఉంటాయి. మీరు చూడండి, ఎక్కిపోవాలి ఇక డే టైం అయితే ఓకే. ఇవి అక్కడ కుంగింది పిల్లలు. మనం అప్పుడు కింద నుంచి ఉంచాను, ఇది పైకి వెళ్ళి. ఇదిగో ఎట్లా పోతున్నారు చూడు, అందరు దిగి వెళ్తూ ఉన్నారు. ఇది కట్టుడు టీఆర్ఎస్ హయాంలో కట్టిన బ్రిడ్జులు. దిగి నడిచిపోవాల్సి వస్తుంది ఆ ఊరికి. ఏంది కథ ఇది, బ్రిడ్జ్ కోల్పోయింది ఇట్లా కట్టిర్రు బీఆర్ఎస్ వాళ్ళు. ప్రభుత్వాన్ని కూలగొట్టింది అందుకే ఇట్లా కట్టిదని, ప్రభుత్వాన్ని కూలగొట్టిరట ఆయన అంటా ఉన్నాడు. ఇక ఇటోళ్ళు పోతే అక్కడ మొత్తం ఆగిర్రు, మళ్ళీ అటోళ్ళు అత్తే ఇటోళ్ళు ఆగుతారు పరిస్థితి.